ఆ పనిలో ఉన్నారు. అయితే ఇక్కడ పొత్తు అన్నటువంటి పాయింట్ దగ్గరనే ఇక్కడ మెయిన్ వస్తున్నటువంటి పొత్తు వస్తే ఆ సీట్లు మారాల్సి ఉంటుంది. అయితే ఆ సీట్లోనే చేసేటట్టు అన్నటువంటి పాయింట్ ఇక్కడ చంద్రబాబు గారు ముందుకెళ్లారు అన్నట్టు. అంటే వాళ్ళు లోపల ఏం చెప్పారో కూడా ఈయనకి తెలిసిపోయింది. కాబట్టి ఇక్కడ బేసిక్గా ఏంటంటే బాబు చేసిన దాంట్లో ఆ తీర్మానం ఏం మార్చుకోలేదు వాళ్ళు. అయితే ఒక్క ఆస్పెక్ట్లో అవకాశం ఉంటుంది. ఏంటయ్యా అంటే అక్కడ వాళ్ళందరూ ఏకమవుతున్నారు కాబట్టి, అంటే ఇంతవరకు తృతీయ పక్షంగా ఉన్నటువంటి కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, ఈవెన్ రేపు మమతా కూడా జాయిన్ అవుతుందేమో, వాళ్ళందరూ యాడ్ అవుతున్నారు కాబట్టి. ఎందుకంటే మిగతా వాళ్ళు స్టాలిన్లో, శరద్ పవార్లో, ఉద్దవ్ థాకరే వీళ్ళు ఆల్రెడీ ఎన్డీఏ కూటమి, ఇదే యూపీఏ కూటమిలోనే ఉన్నారు. బయట నుంచి ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు వస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు, ప్లస్ కమ్యూనిస్టులు ఎట్లాగ వాళ్ళతోనే ఉన్నారు. వాళ్ళు కూడా ఈసారి మీటింగ్లో అటెండ్ అవుతారట. యాంటీ మోడీ అన్నటువంటిది 24న పెద్దది. ఎందుకు చేస్తున్నారు ఆ రోజునే? ఈయన నరేంద్ర మోడీ అమెరికాని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు అక్కడ. ఆ రోజునే ప్రచారం దాన్ని డీవియేట్ చేయాలి, ఇక్కడ పొలిటికల్ కొత్తగా వచ్చిందని చెప్పాలి. అందుకోసం ఆడుతున్నటువంటి ఆట ఇది. ఈ కార్యక్రమం జరిగినటువంటి సందర్భంలో చంద్రబాబును పిలవలేదు వాళ్ళు. చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, ఇటు జేడిఎస్ వీళ్ళని పిలవాల. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎన్డీఏతో చేరడము, ఎన్డీఏతో పొత్తు ఉంటుందా అంటే, కేసీఆర్ కూడా గత 2-3 మీటింగుల నుంచి చూస్తే కాంగ్రెస్ని టార్గెట్ చేస్తున్నాడు. ధర్నీని తీసేస్తారంటే వాళ్ళని తీసుకెళ్లి బంగాళాఖాతాలు కలపడ్డాను, ధర్నీని తీసేస్తామని హామీ ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి బీజేపీగా, దాంతోపాటు మోడీని తిట్టిపోసేటువంటి కేసీఆర్ స్వరం డౌన్ ప్లే అయింది, కవిత ఇష్యూ డైవర్ట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు అక్కడ కేసీఆర్